కూర్చుందాం. చెప్పినటువంటి పాఠ్య భాగం అంశము అంత్యోకయ అనే పట్టణం యొక్క విశేషము బైబిల్ పరంగా ఆత్మీయముగా క్రైస్తవ ఆత్మీయ అవగాహన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పాఠ్య భాగము అంత్యోకయకు ఉన్నటువంటి విశేషము. దాని నుండి మనము నేర్చుకోవలసినటువంటి పాఠము అంత్యోకయ అనేటువంటిది యూదులు నివసించినటువంటి ప్రాంతానికి సంబంధించినటువంటిది కాదు. అది ప్రవాస యూదులు ఉండేటువంటి ప్రాంతము. ప్రవాస యూదులు అని అంటే తమ ప్రాంతమును విడిచిపెట్టి పరవాసములో ఉన్నటువంటి వారు. పాలస్తీను వారి స్వగ్రామము, స్వదేశము, కానీ వ్యాపారాల నిమిత్తము, లేకపోతే ప్రాణరక్షణ కొరకు, లేకపోతే ఇంకొక కారణము, కరువు కాటకాలు, వీటి కారణంగా స్థానభ్రంశం చెందినటువంటి వారుగా ఉంటారు. దే హ్యాడ్ టు లొకేట్ దెమ్సెల్స్ ఇన్ ఎ డిఫరెంట్ ప్లేస్. వాళ్ళు వేరే చోటకు వెళ్ళిపోవలసినటువంటి అగత్యము. కనుక అలాగా వెళ్ళినటువంటి ప్రాంతాలు ఒకటి రెండు కాదు, దేశాలు ఒకటి రెండు కాదు, మన భారతదేశము కూడా. ముఖ్యంగా మలబారు తీరము, కేరళ. క్రీస్తు ప్రభు వారు పుట్టకముందే ఈ కారణాల వలన తమ స్వగ్రామమును, స్వదేశమును విడిచిపెట్టి పరాయి ప్రాంతములో వ్యాపారాల నిమిత్తము, లేకపోతే ఆశ్రయము, ప్రాణరక్షణ కోసము పారిపోయి తలదాచుకోవడము, లేకపోతే కరువు కాటకాల వలన మరొక ప్రాంతానికి వెళ్ళిపోవడం, ఇలాంటి కారణాల వలన పరవాసులుగా ఉంటూ ఉన్నారు. అలాంటి ప్రాంతము ఈ అంత్యోకయ. అంత్యోకయలో యూదులు సొంత గ్రామం కాదు కాబట్టి యూదుల భాష ఉండదు, పరాయి భాష ఉంటుంది, గ్రీకు భాష మాట్లాడతారు. యూదులు కూడా గ్రీకు భాష స్థానిక భాష కాబట్టి ఆ భాషలోనే మాట్లాడాలి. వాళ్ళ సొంత భాష ఉన్నప్పటికీ మరి ఆ భాష వాళ్ళ మధ్యలోనే, కుటుంబాల మధ్యలో మాట్లాడుకుంటారే తప్ప బయట మార్కెట్లో ఆ భాష చెల్లదు. కాబట్టి ఆచార వ్యవహారాల్లో కూడా కొంచెం తేడా ఉండేది. ఏది స్థానికులైనటువంటి యూదులకును, పరవాసులుగా ఉన్నటువంటి యూదులకును కాస్త తేడా ఉండేది. పూర్వపు దినాలలో విదేశీ ప్రయాణము పాపము, శాపము అన్నట్లుగా ఉండేది. వెలివేతకు గురయ్యేవాళ్ళు విదేశీ ప్రయాణం చేసిన వాళ్ళు. రాజా రామ్మోహన్ రాయ్ 200 సంవత్సరాల పైశీలకు దినాలలో జీవించినటువంటి వాడు. ఆ దినాలలో మరి విదేశీ ప్రయాణం అనేటువంటిది ఏమాత్రము అంగీకరించబడేటువంటి ఆచారంగా ఉండేది కాదు. కాకపోతే మరి జమీందారు కుటుంబము, రాజుల కుటుంబము కాబట్టి ఇంకా వాళ్ళు ఏది చేసినా వాళ్ళ వాళ్ళ కుటుంబాలకే తప్ప పరిమితం తప్ప సమాజము ప్రశ్నించదు. ఆ రకంగా రాజా రామ్మోహన్ రాయ్ ఇలాంటి వాళ్ళు విదేశీ ప్రయాణం ప్రారంభించి, అంటే విదేశాల్లోనే చదువుకోవడం అనేది అప్పట్లోనే ప్రారంభమైంది. అక్కడ వెళ్ళి అక్కడికి వెళ్ళి విదేశీయుల నుండి మంచి అనేది నేర్చుకున్నాడు. మతాన్ని ఆయన క్రైస్తవుడిగా మారలేదు, ఎవరు కూడా బలవంతంగా మార్చలేదు. ఈ రోజుల్లో పనికిమాలిన వాళ్ళు ఊరికనే క్రైస్తవులు బలవంతంగా మార్చేస్తారు, అవతల వాళ్ళని క్రైస్తవులుగా చేసేస్తారు. లేదు, అక్కడ చక్కగా చదువులు చదివాడు, బైబిల్ చదివాడు, హెబ్రి భాష బైబిల్ది కాబట్టి ఆ భాష నేర్చుకున్నాడు, గ్రీకు భాష నేర్చుకున్నాడు. పారసీక భాష ఆ రోజుల్లో బాగా ప్రభావం ఉండేది. ముస్లిం సోదరులు వాళ్ళందరూ ఏలేటువంటి రోజులు ఆ రోజుల్లో పారసీక భాష, అరబిక్ భాష ఇలాంటివన్నీ చాలా సునాయాసంగా నేర్చుకున్నటువంటి మేధావి. అక్కడికి వెళ్ళాక తెలిసింది భారతదేశానికి ఇంగ్లాండ్కి ఉన్న తేడా. ఎంత దరిద్రంగా, ఎంత పనికిమాలినతనముగా దురాచారాలు భారతదేశంలో ఉన్నాయని సిగ్గుపడ్డాడు.
వెనక్కి వచ్చిన తర్వాత ఇవన్నీ రూపుమాపాలని బాగు చేయాలని అనుకున్నాడు. ఆయన వచ్చే రోజుల్లోనే విలియం కేరీ మహానుభావుడు ఉన్నాడు. భారతదేశ చరిత్రలో ఆయన పేరు చెప్పుకోరు. కొన్ని వంకర వేషాలు వేస్తారు అధికారులు, వాళ్ళది ఏ మతమైనా కూడా క్రైస్తవ్యాన్ని ఫోకస్ చేయకుండా ఒక్కొక్కసారి వాళ్ళ విలువలని బయటికి చూపించకుండా మరుగున పెడతా ఉంటారు. అసలు విలియం కేరీ రాజా రామ్మోహన్ రాయ్ కంటే కేస్ స్టడీ లాగా చేసి బ్రిటిష్ వారికి రిపోర్ట్ ఇవ్వడం ఇలాంటివి వాటిలో చాలా అఫీషియల్గా చేసేవాడు. అసలు ఈయన రాజకుటుంబం జమీందారు కాబట్టి ఏది చేసినా అందరికీ కనబడుతూ ఉంటుంది రాజా రామ్మోహన్. సరే అది ఎలా ఉండండి, విదేశంలో పరాయి వాళ్ళుగా ఉంటున్నప్పుడు ఆ దేశపు భాష మాట్లాడాలి. ఇక్కడ ఏమిటి సంగతి అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారు పరలోకానికి వెళ్ళిపోయాడు, శిష్యులు సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. సువార్త ప్రకటిస్తూ ఉంటుంటే ఎక్కడ ప్రకటించాలి? పాత నిబంధన ఉన్న వాళ్ళకే ప్రకటించాలి, పాత నిబంధన తెలిసిన వాళ్ళకే ప్రకటించాలి ముందు. ఎందుకని? పాత నిబంధనలో ఉన్న మాటల నెరవేర్పుగా క్రొత్త నిబంధన వచ్చింది, మొదలైంది అనే వివరం వాళ్ళకి తెలుస్తుంది, పాత నిబంధన ఉన్న వాళ్ళకి. కనుక ఈ యెరూషలేములో ఉన్నటువంటి వాళ్ళకి ఫస్ట్ చెప్పి, తర్వాత యూదయ ప్రాంతము, సమరయ, గలిలయ ప్రాంతాలలో ఈ క్రీస్తు సువార్త వ్యాపిస్తూ ఉన్నది. ఆ తొలి తరంలో, తొలి సంవత్సరాలలో, ఆ సంవత్సరాలలోనే స్టెఫన్ అనేటువంటి మహాభక్తుడు, మొదటి అమరజీవి, హతసాక్షి, అతను క్రైస్తవ్యం పేరు చెప్పి చంపబడ్డాడు. మొట్టమొదటిగా యేసుప్రభు కోసం చంపబడినటువంటి వ్యక్తిగా గుర్తింపు పొందాడు. బైబిల్లో మనం అది చూస్తాం. ఇతను ఎక్కడ చంపబడ్డాడు? విదేశాల్లో స్వార్థ సేవ చేసేస్తుంటే నచ్చక కాదు, యెరూషలేములోనే తమ వాళ్ళే. నువ్వు దేవదూషణ చేస్తున్నావు, యెహోవా దేవుడు ఒకటే, పలానా మనిషి ఏదో 30 సంవత్సరాలు 33 సంవత్సరాలు జీవించాడు, అతన్ని పట్టుకొని దేవుడు అనేస్తున్నావు. ఇది అక్కడ ముఖ్యమైనటువంటి సమస్య. యేసుక్రీస్తుని పట్టుకుని దేవుడు అనేస్తున్నావు, అది మన సిద్ధాంతానికి, మన ఆచార వ్యవహారాలకు వ్యతిరేకం, మీ బోధలన్నీ వ్యతిరేకం అన్నట్లుగా మరి చాలామంది వ్యతిరేకించారు. కానీ యేసుక్రీస్తుతో కూడా ఉన్నట్టు వాళ్ళకి దాని విలువ తెలుసు, దాని అర్థం తెలుసు. ప్రవచనాలు క్రీస్తులో ఈ విధంగా నెరవేరిని అన్న సంగతి క్రీస్తు కూడా ఉన్న వాళ్ళకి తెలుసు. ఆ విధంగా మరి శిష్యులు చక్కగా రాజ్యసువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. దేవుడిది రాజ్యము, దేవుడి రాజ్యముని కబళించడానికి సైతానుడు పనిచేస్తూ ఉన్నాడు. మొదటి నుంచి, ఆదామవల రోజుల నుంచి కబళించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. సైతానుతో యుద్ధం చేయడానికి కొడుకును పంపాడు, యేసుక్రీస్తును సైతానుతో యుద్ధం చేశాడు రాజ్యమును స్థాపించడానికి. కాబట్టి మీరు ప్రార్థన చేసేటప్పుడు, పరలోకపు తండ్రికి ప్రార్థన చేసేటప్పుడు, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం నెరవేరునట్టు, పరలోక ముందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరినాక, ఈ రకంగా మీ ప్రార్థనలు ఉండాలి. ఎక్కడో ఎప్పుడో వచ్చేస్తుంది రాజ్యం కాదు, ఇక్కడే పరలోకపు తండ్రి తన రాజ్యాన్ని స్థాపిస్తాడు, స్థాపించడానికి నేను వచ్చాను. ఆ రాజ్యాన్ని తండ్రి చేతిలో పెట్టేయడానికి నా బాధ్యత. క్రీస్తు ప్రభువారు ఆ విధంగా తనను గురించి తాను చెబుతూ ఉండేవారు. అవి వెంటనే గ్రహించడానికి ఎవరికీ చేత కాదు, విడ్డూరంగా ఉన్నాయి. మెల్లిగా నేర్చుకున్నారు, తెలుసుకున్నారు, ఒక్కొక్కరు అంగీకరిస్తూ ఉన్నారు. కానీ స్టెఫెను వంటి మహాభక్తులు ఏం చేశారంటే, చాలా పౌరుషంతో, చాలా ఇదిగా, మీరు నాశనం అయిపోతారు, మీరు నమ్మట్లేదు, రోజులు బాగోలేవు, మీరు చచ్చిపోతే ఎక్కడికి పోతారు, ఈ రకంగా ప్రసంగాలు చేస్తుంటే నాశట్లేదు. ఇక అటు ఇటు చూసి కొంతమంది బయలుదేరి స్టెఫెన్ని ఊరు బయటికి తరిమేసి, రాళ్లతో తరిమేసి ఊరు బయట రాళ్లతో కొట్టి చంపేస్తారు. ఇక యేసుప్రభుని నమ్ముకోవడానికి కొంతమంది మరి ఉన్నారు కదా, నమ్మిన వాళ్ళు, క్రొత్త క్రైస్తవులు,
వాళ్ళకందరికీ బెదురు పుట్టింది, బెదిరిపోయారు. 95 మంది యూదులు ఉన్నారు, పాత నిబంధన అనుసరించేటువంటి యూదులు ఉన్నారు. ఇప్పుడు 5 మాత్రము క్రొత్త నిబంధనలోనికి వచ్చినటువంటి యూదులు ఉన్నారు. క్రైస్తవులుగా అవగాహన పొంది క్రైస్తవులుగా జీవిస్తున్నటువంటి వారు 5 ఉన్నారు నోటికి. ఈ 5 కూడా అంటే అక్కడ 10,000 కాపురం ఉంటున్నారు అని అంటే యెరూషలేములో, అందులో 500 అనుకున్నాం క్రైస్తవులకి ఈ బెదురు పుట్టింది, మనకు కూడా ఈ చావు తప్పదేమో, ఈ రకంగా చావుకు గురవుతాము మనం అని చెప్పేసి కొంతమంది మరి భయపడి బెదిరిపోయినటువంటి వాళ్ళు వాళ్ళ చుట్టాల ఊళ్ళు అక్కడికి ఇక్కడికి ప్రవాస యూదులు ఎక్కడెక్కడ తమ వాళ్ళు ఉంటారో అలాంటి ఊళ్ళకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోయినట్టుగా ఏదో ఇంకా అక్కడ ఏదో వ్యాపారం చేసుకోవడం పని చేసుకోవడం అది ఎలాగున్నా కానీ సువార్త కూడా తీసుకొని వెళ్ళిపోయారు వీళ్ళు. అక్కడ ఉన్న వాళ్ళకి తెలీదు ఈ సంగతులన్నీ, వీళ్ళు వివరించారు. మన దేశంలో నుండి మేము ఇప్పుడు వచ్చాము, మన దేశంలో జరిగినటువంటి సంగతులు ఏమిటి, పాత నిబంధనలో ప్రవచనాలు నెరవేర్చడానికి మెస్సీయాగా వచ్చాడు, అనవసరంగా మన వాళ్ళు అర్థం చేసుకోకుండా మరణానికి గురి చేశారు, ఏది ఏమైనప్పటికీ అది దేవుని యొక్క ఏర్పాటు, మన పాపం నిమిత్తం ఆయన మరణించడానికే వచ్చాడు అన్న సంగతి తర్వాత గ్రహించారు. ఇవన్నీ కూడా చెప్తే వాళ్ళు చాలామంది చక్కగా యేసుక్రీస్తును అంగీకరించి విశ్వసించడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఏమిటి సంగతి అని అంటే ఒకసారి చూడండి, మనం చదువుకున్నటువంటి పాఠ్యభాగంలో అపొస్తలుల కార్యములు 11:19 స్టెఫను విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదిరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవరికి వాక్యము బోధింపక, ఎందుకంటే మిగతా వాళ్ళకి తెలియదు. అక్కడ యూదులు బంధువులు వాళ్ళు పరిచయస్తులు వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఊళ్ళకి వీళ్ళు వెళ్ళిపోయి పారిపోయి అక్కడ ఉండి వాళ్ళు కుదురుగా ఉండలేదు, వాక్యాన్ని నమ్ముకున్నారు కాబట్టి, క్రీస్తును నమ్మినటువంటి క్రైస్తులు కాబట్టి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఉన్న వాళ్ళకి ఈ సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. ఈ వార్త కాస్త యెరూషలేములో ఉన్నటువంటి తొలి క్రైస్తవ తరానికి తెలిసింది. ఇక్కడ అంత్యోకయలో చాలా చక్కటి పరిచర్య జరుగుతుంది. వారిని గూర్చిన సమాచారము యెరూషలేములో ఉన్న సంఘపు వారు విని బర్నబాను అంత్యోకయ వరకు పంపిరి. బర్నబాని అక్కడ పంపించారు. బర్నబా మరి చాలా చురుకైనటువంటి వాడు. ఎంత చురుకైనటువంటి వాడు, ఎంత సీనియరు అని అంటే పౌలుగా మారినటువంటి సౌలు మరి ఇదే క్రైస్తవులను యెరూషలేములో హింసించడానికి చంపడానికి దూరంగా ఉన్నటువంటి దమస్కులో ఉన్నటువంటి వాళ్ళని కూడా ఊచకోత కోయడానికి చంపడానికి కంకణం పెట్టుకునేటువంటి వాడుగా ఉన్నారు. యెరూషలేములో స్టెఫను చచ్చిపోతున్నప్పుడు వాళ్ళ బట్టలు కాపలా కాసిన వాడు ఇతనే. ఏదైనా అవతల వ్యక్తిని శిక్షించాలనుకోండి, ఆ నేరం మన మీద పడకూడదనే సెంటిమెంటు, అందుకనే పొంతి పిల్లతో చేతులు కడుక్కుంటాడు. ఈ రక్తాపరాధం నాకు నా మీద కానీ నా కుటుంబం మీద కానీ రాకూడదు, తెలుసో తెలియకో మరణశిక్షకు అప్పగించేస్తున్నాను, యేసుకును చేతులు కడిగేసుకుంటాడు. అలాగా ఈ రాళ్లతో కొట్టేటువంటి వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే పై వస్త్రాన్ని తీసి పక్కన పెట్టేస్తారు. పెట్టేసి ఎవరినైతే చంపాలనుకుంటున్నారో రాళ్లతో కూడా చంపాలనుకుంటే చంపేస్తారు. ఆ బట్టలకి కాపలాగా ఉన్నాడు పౌలు. దగ్గరుండి మరి ఈ పనులు చక్కబెట్టాడు, యేసుక్రీస్తుకు వ్యతిరేకంగా సౌలా సౌలా అని ఎందుకు హింసించుచున్నావు, అప్పటిదాకా సౌలు ఇదే పని చేస్తా ఉన్నాడు. దమస్కు చాలా దూరం, అది ఇక్కడ యూదయ సమరయ గలిలయ ప్రాంతం కాదు, అది బాగా దూరం వెళ్ళిపోవాలి. అలాగే అంత్యోకయ. సరే ఇప్పుడు ఈ బర్నబా సీనియర్ కాబట్టి ఈ క్రొత్తగా మారు మనసు పొందినటువంటి పౌలును క్రైస్తవ కుటుంబాలకు క్రైస్తవ సంఘాలకు పరిచయం చేస్తున్నాడు. పౌలు తనంత తాను నేను మారు మనసు పొందాను, యేసుప్రభు నాకు కనబడ్డాడు, చూడగానే ఆ మెరుపు చూడగానే నా కళ్ళు ఇదేని, నేను గుడ్డోడిని అయిపోయాను, మళ్ళీ ఒక భక్తుడు దగ్గరికి వెళ్ళి
నువ్వు ప్రార్థన చేయించుకో, నువ్వు బాగుపడతావు అని చెప్తే ఆ భక్తుడి దగ్గరికి వెళ్ళాను. అననే దగ్గరికి అక్కడ బాగుపడ్డాను. నేను ఇప్పుడు క్రైస్తవుడిని, క్రీస్తు కోసం నా జీవితాన్ని సమర్పించుకున్నాను, నా మాట వినండి అని చెప్తే ఎవడు వింటాడు? నిన్నటిదాకా అందరినీ ఊచకొత్త కోసావు, చంపుతూ ఉన్నావు, ఇప్పుడు సడన్గా వచ్చి నేను క్రైస్తవుడిని అయిపోయినట్టు ఎవడు నమ్ముతాడు, నమ్మడు. కాబట్టి పౌలును పరిచయం చేయడానికి ఒక వ్యక్తి కావాలి. నిజమే, ఇతను చెప్పిందంతా కూడా నిజమే, దానికి నేను సాక్ష్యము. వెంటనే వచ్చేసి సువార్త చెప్పడం లేదు, మా దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాడు. సత్య సువార్త క్రీస్తు కూడా తిరగలేదు ఇతను. పేతురు అయితే తిరిగాడు, శిష్యుడిగా ఉన్నాడు. కాబట్టి ఆ విషయాలన్నీ కూడా మేము విడమరిచి చెప్పాము, ఆ గ్రహించాడు. ఇప్పుడు క్రీస్తుకు సమర్పించుకున్నాడు, ప్రాణం పోయేదాకా క్రీస్తు సేవకుడిగా ఉండాలని నిర్ణయించుకొని ఇప్పుడు మీ ముందు కనబడుతున్నాడు. ఈ రకంగా బర్నబా పౌలును ఆయా సంఘాలకు పరిచయం చేశాడు. కాబట్టి పౌలు ప్రస్తావన కూడా ఉంటుంది. అంతటా అతడు పౌలును వెతుకుటకు తార్సుకు వెళ్ళి అతని కనుగొని అంత్యోకయకు తోడుకొని వచ్చాను. తార్సు వాళ్ళ ఊరు, పౌలు సొంత ఊరు. తల్లిదండ్రులు ఇద్దరు కూడా యూదులు కారు, ఒకళ్ళు యూదులైతే ఇంకొకళ్ళు అన్యులు, గ్రీకు భాష మాట్లాడేటువంటి విగ్రహ ఆరాధకులు. కాబట్టి పౌలుకు రెండు పౌరసత్వాలు ఉన్నాయి, గ్రీకు భాష తెలుసు, బర్నబాకు తెలుసు, ప్రాంతాలు తిరుగుతూ ఉన్నాడు కాబట్టి. ఆ రకంగా గ్రీకు భాష ఎరిగినటువంటి వారిని గురించినటువంటి ప్రస్తావన ముందు అధ్యాయాల్లో మనం చూస్తాం. ఒకసారి గమనించండి, 6:7 దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను. మరియు అది యెరూషలేము గురించి, అంటే స్తెఫను అక్కడ ఉన్నప్పుడు ఏ విధంగా మరి ఉన్నదనేటువంటి సంగతి అక్కడ మనం చూస్తాం. ఈ 6 మాట అంటుంది, ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు మనకి అంశం టైటిల్ ఏముంది, అంత్యోకయ ఆది క్రైస్తవులు విస్తరించిన ఊరు. యెరూషలేం కాదు, యెరూషలేంలో ఉన్నటువంటి క్రైస్తవులు, మొట్టమొదటి క్రైస్తవులు యెరూషలేంలో ఉన్నారు, వాళ్ళు క్రైస్తవులుగా పిలువబడలేదు. అంత్యోకయలో ఉన్నటువంటి శిష్యులు లేకపోతే విశ్వాసులు, వాళ్ళు మరి క్రైస్తవులుగా పిలువబడ్డారు. ఇక్కడ 6:1 ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్నచూపు చూచిరని హెబ్రియుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనగసాగిరి. గ్రీకు భాష మాట్లాడు యూదులు ఎక్కడుంటారు? యెరూషలేంలో ఉండరు, అంత్యోకయలో ఉంటారు, అన్య ప్రాంతాల్లో ఉంటారు. వాళ్ళు యూదులే, కానీ వాళ్ళ భాష యూదుల భాష కాదు. ఆ ప్రాంతాన్ని బట్టి గ్రీకు భాష కూడా వాళ్ళకు తెలుసు. వాళ్ళు వీళ్ళ విషయమే సనుక్కుంటున్నారు, ఏంటి విధవరాలను సరిగా చూసుకోవటం లేదు. గ్రీకు భాష తెలిసిన వాళ్ళు, స్టెఫెను సమరయుడు కానీ గ్రీకు భాష తెలిసినటువంటి వాడు, ఎందుకంటే 7 స్టెఫెను ఒకడు. విధవరాళ్ళ మధ్య పరిచర్య చేయడం కోసం నియమించబడ్డారు. సువార్తకు ఆటంకం కలగకూడదు, ఎంతసేపు భోజనాలు, వాళ్ళకి బట్టలు కొనడాలు, ఇది విధవరాళ్ళకి పనులు చక్కపెట్టడం కోసం మీరు ఆ పని సోషల్ సర్వీస్ చేస్తున్నారు, కానీ స్పిరిచువల్ సర్వీసు నెగ్లెక్ట్ చేస్తున్నారు, అశ్రద్ధ చేస్తున్నారు ఆత్మీయమైనటువంటి పనులు. కనుక ఆ పనులు చక్కపెట్టడానికి విధవరాళ్ళను వీళ్ళందరినీ చక్కగా చూసుకోవడం కోసము ఈ 7 ఉండాలని చెప్పారు. కానీ ఆ పనితో పాటు ఆత్మీయమైనటువంటి పని స్టెఫన్ చేసినటువంటి ఇంకా విశేషమైనదని మనకు అందరికీ తెలుసు. ఆ రకంగా అనమాట, గ్రీకు భాష తెలిసినటువంటి వాళ్ళు, గ్రీకు భాష తెలియనటువంటి ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి హెబ్రీ భాషలో ఉన్నటువంటి యూదులు మీద సనుక్కుంటున్నారు, వీళ్ళు సరిగా ఉండట్లేదు అని చెప్పి మొత్తానికి ఆ రకంగా కనెక్షన్ చూపిస్తున్నాను మీకు. అంత్యోకయలో యూదులు ఉన్నారు, అది వాళ్ళ లోకల్ కాదు, నాన్ లోకల్ వాళ్ళు. అక్కడ భాష గ్రీకు భాష. చిన్నతనంలో మరి మా తాతగారు
నెల్సన్ గారి తండ్రి గారు అహరోన్, మల్లిపూడి అహరోన్. చిన్నతనంలో తాతయ్య ఇంటికి వెళ్తూ ఉండేవాడిని. ఇక్కడ లాంచీలు రేవు, లాంచీ రేవు ఎక్కి అక్కడ వేగేశ్వరపురం రేవులో దిగేవాడిని. దాదాపుగా 50 సంవత్సరాల క్రితం అనుకోండి, 45-50 సంవత్సరాల క్రితం. ఆ రోజుల్లో తాతయ్య అక్కడ వాళ్ళ మధ్య పరిచర్య చేసేవాడు. మాస్టర్గా రిటైర్ అయినటువంటి వ్యక్తి, మాస్టర్గా ఉంటూనే క్రైస్తవ పెళ్లిళ్ళ లైసెన్స్ ఆ రోజుల్లో పొంది 100 పెళ్లిళ్ళు చేశారు. మనకేంటంటే నెల్సన్ గారే పేరే బాగా తెలుసు, ఆయనే బాగా సేవ చేశారండి. మరి వాళ్ళ తండ్రి గారు కూడా బాగా మంచి సేవ చేశారు, మా తాతగారు. ఆయన అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఏది, అటునుంచి అలా వెళ్తే వేగేశ్వరపురం నుంచి అటునుంచి అలా వెళ్తే పోలవరం వస్తుంది, పోలవరం నుండి అటునుంచి అలాగే బాగా లోపలికి వెళ్ళిపోతే భద్రాచలం వచ్చేస్తుంది. భద్రాచలానికి పోలవరానికి మధ్యలో మన్యం ప్రాంతం ఉంటుంది, అడవి ప్రాంతం ఉంటుంది, అక్కడ కోయవాళ్ళు ఉంటారు. అక్కడికి మరి తాతయ్య సైకిల్ మీదే వెళ్ళిపోవాలి అనుకుంటా, సైకిళ్ళే, బస్సులు అవి ఉండేవి కాదు, మొత్తాన్ని నాకు గుర్తులేదు. కానీ ఆ విధంగా మరి కూడా తీసుకెళ్ళాడు. కోయవాళ్ళ మధ్య పరిచర్య చేసినటువంటి రోజుల్లో వచ్చి చూద్దు కానీ అని చెప్పేసి సరదాగా తీసుకెళ్ళిన, నేను సరదా చిన్న వయసు కాబట్టి సరదాగా వెళ్తూ ఉండేవాడిని. ఆ తర్వాత పెరిగి పెద్దవాడిని అయిపోయాను, పాస్టర్ని అయిపోయాను, బైబిల్ కాలేజీలో లెక్చరర్గా ట్రైనింగ్ అయిపోతున్నాను. రీసెర్చ్ ఐటెం కావాలి, టాపిక్ కావాలి, రీసెర్చ్ చేయాలి, మతాల గురించినటువంటి స్పెషలైజేషను కాబట్టి నాకంటూ ఒక పుస్తకం రాసేటువంటి రీసెర్చ్ చేయాలి, ఏదో ఒకటి తీసుకోవాలి. ఏమిటి తీసుకోవాలనిపించిందంటే ఈ కోయవాళ్ళ మతం ఏమిటి, వాళ్ళ ఆచారాల వ్యవహారాలు ఏంటి, వాళ్ళ కట్టుబాట్లు ఏమిటి, నమ్మకాలు ఏమిటి, దీని గురించి ఒక పుస్తకం రాసేస్తే అప్పుడు నాకు సర్టిఫికేట్ ఇస్తారు, చదువులో భాగంగా తీసేసి రాయటం అన్నమాట. ఆ రకంగా చన్నపట్నంలో ఉన్నప్పుడు అక్కడ నుండి అలా కొన్ని రోజులు అక్కడికి వెళ్ళి కోయవాళ్ళ మధ్య ఉండటానికి వెళ్ళాలి అంటే కోయవాళ్ళకి కోయ భాష ఉంది, అక్కడ లోపల ఉన్నటువంటి వాళ్ళకి తెలుగు భాష రాదు. ఆంధ్రాలోనే కోయవాళ్ళు ఉన్నారు కానీ కోయవాళ్ళకి తెలుగు రాదు, ఏం చేయాలి? అంత్యోకయలో ఉన్నటువంటి యూదులకి యూదుల భాష రాదు, గ్రీకు భాషే వచ్చు. ఇలాగ ప్రాంతాన్ని బట్టి మనకి తేడాలు ఉంటాయి. ఈ రకంగా ఉన్నప్పుడు అక్కడ ఆల్రెడీ సువార్త పరిచర్య చేసేటువంటి బృందం ఉన్నారు మద్రాసు హెడ్ క్వార్టర్స్. వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి ఇది నా పరిస్థితి ఏంటంటే, ఏం పర్వాలేదు మన మా ఆఫీస్లో వాళ్ళు అక్కడ ఉన్నారు పరిచర్య చేసేవాళ్ళు, తమిళ వాళ్ళు, తెలుగు వాళ్ళు కాదు, నాకు ఎలాగో తమిళ వచ్చు కాబట్టి అలా మెయింటైన్ అవ్వచ్చు, వాళ్ళ ఆయనకేమో ఇంగ్లీష్ వచ్చు కాబట్టి అది ఇది బాగుంటుంది. వాళ్ళ మధ్యకి వెళ్ళినప్పుడు నేను వాళ్ళతో కోయ భాషలో మాట్లాడాను, వాళ్ళు కూడా తెలుగులో మాట్లాడడానికి అక్కడ ఉన్న 100 కుటుంబాల్లో 1-2 కుటుంబాలకే తెలుగు వచ్చు, అంతా కోయ భాషే ఉంటుంది. ఆ ఇంటీరియర్ అనమాట, ఈ రోజులు మారిపోయి అందరు కూడా బహుశా అందరికీ తెలుగు వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. నేను చెప్పేది 30 సంవత్సరాల కథ, 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. ఈ రకంగా అప్పుడు చిట్టరసు అని పేరు సువార్తికుడు. చిట్టరసు అంటే చిన్నరాజు అని తెలుగులో అర్థం, చిట్టిబాబు అంటే చిన్నబాబు అని, చిట్టమంటే చిన్నమ్మని, చిట్టి అరసు అంటే, అరసు అంటే రాజు అనమాట, రాజ్యం ప్రభుత్వం, చిన్న ప్రభువు చిన్నరాజు చిట్టరసు. ఆయన నాకు నన్ను తీసుకెళ్ళి వాళ్ళతో మాట్లాడించి వాళ్ళ సంభాషణలో ఆయన మధ్యవర్తిగా ఉండి చక్కగా కమ్యూనికేషన్ చేస్తూ ఉండేవాడు. ఆ రకంగా మొత్తానికి ఆ థీసిస్ పనికి చక్కగా సహకరించాడు. ఇక్కడ యూదులు కాని ప్రాంతం కాని ప్రాంతంలో అక్కడ క్రైస్తవులుగా పిలువబడ్డారు. అసలు క్రైస్తవులుగా ఎవరు ఎక్కడ పిలువబడాలి? పాత నిబంధన ఉన్న ప్రజల మధ్య కదా మొట్టమొదటిగా క్రైస్తవులు అని పిలువబడాలి, నో ఛాన్స్.
మూర్ఖంగా పాత నిబంధనల ప్రకారంగా నువ్వు దేవదోషణం చేస్తున్నావు అని రాళ్లతో కొట్టి చంపేశారు స్టీఫన్ని. కానీ ఆ భయంతో పారిపోయినటువంటి వీళ్ళు, అంత్యోకయకు వెళ్ళినటువంటి వీళ్ళు కుదురుగా ఉండలేదు. విశ్వాసులు శిష్యులుగా పిలువబడేవారు. ఆ రోజుల్లో విశ్వాసుల్ని శిష్యులుగా పిలిచేవారు. పరిశుద్ధులు అనే పేరు కూడా టైటిల్ ఉండేది. సామాన్యమైన విశ్వాసులు ఒకళ్ళనొకళ్ళు బ్రదర్ సిస్టర్ అని మనం ఈ రోజుల్లో అనుకుంటాను. ఆ రోజుల్లో పరిశుద్ధుడు అనేటువంటి పేరు పెట్టుకునేవాళ్ళు. ఆ రకంగా ఉండేది. కాబట్టి శిష్యులు అంటే విశ్వాసులు అన్నమాట. శిష్యులు అంత్యోకయలో మొట్టమొదటిగా క్రైస్తవులని పిలువబడ్డారు. కాబట్టి ఆ ఊరికి అంతటి ప్రత్యేకత ఉన్నది. మన ఊరు మరి మిషనరీలు వచ్చారు ఈ ప్రాంతం. రెండు జిల్లాలకు మనం ఒకవేళ చరిత్ర పోల్చి చూస్తే తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి రెండు జిల్లాలలో మరి రాజమండ్రి ప్రాంతంలో మొట్టమొదటిగా మిషనరీలు వచ్చి శ్రమపడి సంఘాలు ఏర్పాటు చేశారు. అయితే ఈ క్రైస్తవులుగా మారినటువంటి కుటుంబాల వారు అంత్యోకయ కుటుంబస్తులలాగా ఒక ప్రత్యేకమైనటువంటి పిలుపును అందుకోగలిగారా అంటే ఏమో. సాక్ష్యం ఎలా ఉన్నది, క్రైస్తవుల ఉనికి ఎలా ఉన్నది రాజమండ్రి పట్టణంలో, మంచి పేరు ఉన్నదా క్రైస్తవులకు, ఏ విధంగా మనలను ఇతరులు చూస్తూ ఉన్నారు అనేది గమనించుకోవాలి. మిషనరీలు చాలా కష్టపడ్డారు. వారాల కొద్దీ, నెలల కొద్దీ సముద్రం మీద ప్రయాణం చేసి అప్పుడు ఒడ్డుకు వచ్చి మన ప్రాంతానికి వచ్చి పరిచర్య చేశారు. దారి మధ్యలోనే అనారోగ్య స్థితిలో ఎంతోమంది చనిపోయేవారు. జల సమాధి అయ్యేది. కొంతమంది ఇక్కడికి వచ్చి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. కుటుంబస్తులను వదిలిపెట్టేసి ఇక్కడే సమాధులు అయినటువంటి వాళ్ళు వందల మంది ఉన్నారు. ఈ మిషనరీల యొక్క ఆఖరి తరం వాళ్ళు నాకు బోధించినటువంటి బోధకులు అని చెప్పుకోవడానికి సంతోషిస్తాను. మిషనరీ ఆఖరి తరం వాళ్ళు ఇక దేశానికి స్వాతంత్రం వచ్చేసింది, ఈ పద్ధతులన్నీ మారిపోయినాయి, మీరు చేసింది చేశారు, చాలా సంతోషం, ఎవరు కాళ్ళు మీరు మీ దేశాలకు వెళ్ళిపోవచ్చు, ఇక్కడ ఉన్న వాళ్ళే ఈ మిగతా పనులు ఇక మీట స్వయం సమృద్ధి సెల్ఫ్ సఫిషియంట్ చర్చిగా ఇక విదేశీయుల యొక్క ప్రమేయం లేకుండా అనేటువంటి పాలసీ ప్రారంభమైంది మన దేశంలో. ఆ రోజుల్లో ఆ రకంగా ఉన్నటువంటి వాళ్ళు ఇక వచ్చిన వాళ్ళు ఎలాగో వచ్చారు కాబట్టి రిటైర్మెంట్ అయిపోయి వాళ్ళకి శరీర సహకరించే వరకు ఇక్కడ ఉండి అప్పుడు వెళ్ళిపోయారు. అలాంటి వాళ్ళు నాకు మా నాన్నగారికి చెప్పిన వాళ్ళే నాకు కూడా చెప్పినటువంటి డబ్ల్యూపి పీరి అనేటువంటి ఆయన ఉన్నారు. రాజమండ్రిలో లోతరిగిరిలో నాన్నగారికి పాఠాలు చెప్పిన అతనే బెంగళూరులో నేను పాస్టర్ ట్రైనింగ్ అవుతున్నప్పుడు వన్ ఆఫ్ ద టీచర్స్ అన్నమాట. ఆ రకంగా ఆ రోజుల్లోనే ఒక 45 ఏళ్ల క్రితం సెయింట్ పాల్ చర్చ్ ఉంది ఇక్కడ జాంపేట, అది జాన్ పేట. మనం క్రైస్తవులం అయి ఉండి జాన్ పేట అని మనమన్నా పిలుచుకోవాలి. అది జాంపేట కాదు, జాంకాయ మామిడికాయ కాదు, జాన్ పేట. చూసారా? సరే, మిషనరీలు ఏదో సందర్భంగా బహుశా 1978లో 100 సంవత్సరాల పండగ అప్పుడు అక్కడ ఆ చర్చికి అప్పుడు నాకు 17 సంవత్సరాలు వచ్చి తెలుగు బైబిళ్ళు తీసుకొని తెలుగులో ఆంధ్రకేశవ కీర్తనలు తీసుకొని పాడేస్తున్నారు, బైబిల్ చదివేస్తున్నారు, ప్రసంగాలు చేసేస్తున్నారు. అందరూ తెల్లగా ఉన్నారు. నేనేమో టీనేజ్ కుర్రండి, నాకేం అర్థం కాదు. అప్పుడు దాకా కనబడలేదు వీళ్ళు. వాళ్ళు వేరే వేరే వాళ్ళ గృహాల్లో ఉంటారు, వేరే వేరే పనుల మీద పరిచర్యలో అక్కడక్కడ తిరుగుతూ ఉంటారు, కానీ తరచుగా కనబడరు. ఎప్పుడో ఒకసారి అలా కనబడదు. అందరూ ఒకసారి ఈ సందర్భంగా వచ్చి చక్కగా తెలుగులో బైబిల్ చదివేసి తెలుగులో ప్రసంగాలు చేసేస్తున్నారు. మీరు ఎప్పుడైనా తెల్లవాళ్ళు తెలుగులో ప్రసంగం చేసి చూసారా?
అది ఆ రకంగా మనము వెలిగించబడ్డాము. 25వ తారీఖు సాయంత్రం ప్రార్థన అప్పుడు కానీ డిసెంబర్ 31వ తారీఖు నైట్ ప్రార్థన అప్పుడు ఏం చేస్తాం మనం, క్రొత్త ఏడు మొదలు పెట్టినని పాడడానికి ముందుగా మొత్తం లైట్లు ఆఫ్ చేసేసి కొవ్వొత్తులు వెలిగించుకుంటాం. పాస్టర్ గారు అక్కడ నుంచి చక్కగా బలిపీఠం నుంచి కొవ్వొత్తులు తీసుకుని వెలిగించి మీకు ఇస్తారు. మీరేం చేస్తారు, ఒకరికొకరు మండించుకుంటారా, వెలిగించుకుంటారా, తగలబెట్టుకుంటారా? మన వెలుతురుని ఇంకొకరికి అందిస్తూ ఉంటాం, పంచి పెడతాం. క్రీస్తు ప్రభు గారు ఏమన్నారు, కొండ మీద ప్రసంగంలో ధన్యతలు చెప్పినటువంటి సందర్భంలో, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు కాబట్టి మీ వెలుతురు అందరికీ తెలవాలి. మీ వెలుతురుని మీరు ఏం చేస్తున్నారు అంటే ఈ ప్రార్థనలు మటుకే సరిపెట్టుకుంటున్నారు మనం, అంతే కదా. మిషనరీలు పాపం వాళ్ళు అంత ప్రయాసపడి మనకు ఇక్కడ పాఠశాలలు, కాలేజీలు, హాస్పిటల్స్ ఇవన్నీ కట్టేసి పాపం వాళ్ళు ఎంతో శ్రమపడి ఇక్కడే సమాధులు కూడా అయిపోయారు. మనం వాటిని అమ్మేసుకుంటున్నాం, పోనీ నిలబెట్టుకోవడం కూడా కాదు, అమ్మేసుకుంటున్నాం. క్రైస్తవులు కాని వాళ్ళకి ఈ విషయాలు తెలిస్తే క్రైస్తవుడి మీద ఏమాత్రం గౌరవం ఉంటుంది? అసలు క్రైస్తవుల మీద గౌరవం ఉంటుందా? అలాంటి బ్రతుకు మనం బ్రతుకుతున్నాం. మనకు వాళ్ళు చక్కగా కొవ్వొత్తి వెలిగించారు, ఇచ్చారు. మనం ఏం చేస్తున్నామంటే దానిని మంచం కింద, కొంచెం కింద పెడతాం. అందరికీ వెలిగించినట్లుగా దీపస్తంభం మీద పెట్టడం నేర్చుకోండి. మీరు లోకమునకు వెలిగే ఉన్నారు. వీళ్ళు చేశారు ఆ పని. యెరూషలేములో ఇబ్బందిగా ఉందని పారిపోయారు, సుఖంగా ఉందిలే అనుకొని వదిలేలే. అక్కడ సువార్త చెప్తున్నారు ఈ విశ్వాసులు. అక్కడ ఈ అంత్యోకయలో మొట్టమొదటిగా క్రైస్తవుడు అనే పేరు అక్కడ పలికింది విశ్వాసులకు, క్రీస్తుని వెంబడించే వారికి, శిష్యులకు, పరిశుద్ధులకు. మరి మన ఊరిలో మన వంతు పని ఏం చేయగలుగుతున్నాము అని దేవుడు మనల్ని ప్రశ్నిస్తే మన దగ్గర జవాబు లేదు. మన క్యాండిల్, మన దీపము మంచం కిందే పెడుతున్నాము, కొంచెం కిందే పెడుతున్నాము. ఇప్పటికైనా మనము శ్రద్ధ కలిగి ఇరుగు పొరుగు వారికి ఎక్కడెక్కడికో వెళ్ళి ప్రసంగాలు, ప్రకటనలు ఏం చేయనక్కర్లేదు. మీ స్నేహితులకు, మీరు పనిచేసే చోట మీ పనితీరు, మీ మాట తీరు, మీ భోజనం తీరు అక్కడ క్రీస్తు కనబడాలి. మీ మాటల్లో క్రీస్తు కనబడాలి. వీడు క్రైస్తవుడు, ఇక్కడ రాళ్ల చేత కొట్టబడినటువంటి వాడు వీడు క్రైస్తవుడు. అక్కడ దమస్కు అది ఎరుకో దారిలో దొంగలందరూ చావు దెబ్బలు కొట్టేసి దోచుకొని వెళ్ళిపోతే వాడిని రక్షించినటువంటి వాడు యాజకుడు కాదు, లేవీయుడు కాదు, వీడు సమరయుడు, మంచి సమరయుడు. కుష్ఠరోగులందరూ 10 మంది బాగుపడిపోతే మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోయి యేసుప్రభు మొహం చూడకుండగా కృతజ్ఞతతో వెనక్కి వచ్చినవాడు వీడు సమరయుడు. వీడు క్రైస్తవుడు, రాజమండ్రి క్రైస్తవుడు. ఏ క్రైస్తవుడు? హాస్పిటల్స్ని అమ్మేసుకునే క్రైస్తవుడు, స్కూల్స్ని అమ్మేసుకునే క్రైస్తవుడు. మన దీపం ఏ రకంగా ఉంది? తగలబెట్టే దీపంలాగా ఉంది, చూసారా? జోక్ కాదు, వెలిగించేటువంటి, జీవితాలను వెలిగించేటువంటి దీపముగా. మిషనరీలు వాళ్ళు పరిచయం చేశారంటే ఏదో అందరిని క్రైస్తవులు చేశారని కాదు. అక్కడ వాళ్ళ సంపూర్ణ జీవితము బాగుపడాలి. ఒక వ్యక్తి పూర్తిగా బాగుపడాలి, ఆత్మీయంగా ఏదో 4 మాటలు వినేసి ఈ బైబిల్ను నమ్ముకునేవాడు క్రైస్తవుడుగా మారిపోయేవాడు కాదు. పూర్తిగా వాడు బాగుపడిపోవాలి. ఆ రకంగా మన మిషనరీలు చేశారు కాబట్టి ఆ విలువను మనం మర్చిపోకుండా మన ఊరి బాగు కోసం మనం ఎలా చేయగలమో అని ప్రార్థనా పూర్వకంగా ముందుకు సాగాలని దేవుడు ఈ సాయంకాలం మనతో మాట్లాడుతున్నాడు. దేవుడి కొద్ది మాటలు
దీవించునుగాక. సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలియుండునుగాక. కూర్చుందాం.